రవి ప్రకాష్ శ్రీకారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మొన్నటి వరకు పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చక్రం తిప్పారు, కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. దీంతో రోజాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని రోజా దూషించిన వీడియోలను షేర్ చేస్తూ ఆమెను బూతులు తిడుతున్నారు. ఇక టీడీపీ నేతలైతే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి వేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రోజా ఓడిపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రానుందనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి. రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీం ద్వారా టాలీవుడ్లోని పలువురు దర్శకులకు సంకేతాలు పంపినట్లు టాక్ నడుస్తోంది. నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకు గుడ్ బై చెప్పారు, కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్ తో టాలీవుడ్ లో రోజా బిజీగానే ఉన్నారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. 2013లో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచే ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కానీ బుల్లి తెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి షోలు, పలు ఫెస్టివల్ ఈవెంట్స్ లో మాత్రం పాల్గొనేవారు. కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత బుల్లి తెరకు కూడా బైబై చెప్పేశారు రోజా. అప్పట్లో హీరోయిన్ గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోజా కెరీర్ బాగానే సాగింది. తెలుగుతో పాటు అటు తమిళ్లో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే తమిళం కూడా ఆమె అనర్గళంగా మాట్లాడతారు. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ లో మళ్లీ సినిమాలు చేసి కొద్ది రోజుల పాటు రాజకీయాలకు గ్యాప్ ఇద్దామని ఆమె అనుకుంటున్నారట. రెండు వరకు హీరోయిన్ గా సినిమాలు చేసిన రోజా ఆ తర్వాత 8 గ్యాప్ తీసుకుని 2010లో శంభో శివశంభో సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గోలీమార్, పరమవీర చక్ర, మొగుడు, వీర, శ్రీరామరాజ్యం వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు. దీంతో ఇప్పుడు మరోసారి ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్లతో సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె చూస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా? ఆమెకు మళ్లీ సినిమాల్లో అంతటి పవర్ఫుల్ రోల్స్ దక్కుతాయో లేదో చూడాలి. ఒకవేళ సినిమాల్లో బిజీ కాకపోయినా బుల్లి తెరపై అయినా బిజీ అవ్వాలని రోజా చూస్తున్నారట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.